हैदराबाद शिवारलोनी नार्सिंग परिधिलो जरिगिन प्रेमोन्मादी दाड़िलो गायपड़िन युवती परिस्थिति विषमंगा उंदी। सोमाजीगुडालो प्राइवेट आस्पत्रिलो आमेकु चिकित्स अंदिस्तुन्नारु। निंदितुडु शारूख सल्मान्नु अदुपुलोकि तीसुकुन्न पोलीसुलु विचारण जरुपुतुन्नारु। ओ सेलून्लो पनिचेस्तुन्न शारूख प्रेम पेरुतो रेंडेलुगा युवतिनि वेधिस्तुन्नट्टु समाचारं। ఈ విషయంలో తండ్రితో కలిసి షీ టీమ్స్ కు కూడా ఫిర్యాదు చేసింది యువతి। అయినా షారూక్ తన వేధింపులు ఆపలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు। మేలో యువతికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండడంతో షారూక్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది। రాత్రి 8 గంటల సమయంలో యువతి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లిన షారూక్ మాట్లాడాలని పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు। అడుకోబోయిన ఆమె తల్లిపైన దాడి చేశాడు। బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు। స్థానికులు అతన్ని పట్టుకొని నార్సింగ్ పోలీసులకు అప్పగించారు। పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు। మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు। నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే హైదర్శాకోట్లో ఉన్న లోటస్ హైట్స్ అపార్ట్మెంట్లో నిన్న రాత్రి ప్రేమోన్మాది యువతిపై దాడి చేశాడు। సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువతిపైన నిన్న రాత్రి ఇదే అపార్ట్మెంట్లో లోపలికి వచ్చి అతను దాడికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకోవడం జరిగింది। 2 ఏళ్ల క్రితం ఇక్కడే సమీపంలో హైదర్శాకోట్ సమీపంలో ఉన్న ఒక సెలూన్కి ఆమె తరచూ వెళ్తూ ఉండేది। అందులో జావేద్ హబీబ్ అనే దాంట్లో ఆ సెలూన్లో ఈ అమ్మాయికి ఈ హర్యానాకు చెందిన వాడు పరిచయమయ్యాడు। అదే క్రమంలో ఆ ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది। ఇదే అపార్ట్మెంట్లో నిన్న రాత్రి ప్రేమోన్మాది దాడి జరిపాడు। 23 ఏళ్ల వయసున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన యువతిపైన అతను దాడి చేయడం జరిగింది। సమీపంలో అంటే ఇప్పుడు ఈ లోటస్ హైట్స్ అపార్ట్మెంట్కు సమీపంలో గత 2 ఏళ్లుగా అతను పరిచయమయ్యాడు। ఆ యువకుడు అతను జావేద్ హబీబ్ అనే ఒక సెలూన్ షాప్లో అతను పనిచేస్తూ ఉన్నాడు। తరచూ ఈ యువతి అక్కడికి వెళ్ళడంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది। ఆ తర్వాత అతను ఆ అమ్మాయి వెంట పడుతూ ఉన్నాడు, తనను ప్రేమించాలంటూ కూడా 2 ఏళ్ల నుండి అమ్మాయి తన వెంట పడుతుండడంతో అతనిపైన అతని పేరు హర్యానా ప్రాంతానికి సంబంధించిన అతను సల్మా షారూక్ సల్మాన్ అతని పేరు 2 ఏళ్లుగా తన వెంబడి పడుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో తండ్రి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి షీ టీమ్స్కి ఫిర్యాదు కూడా చేయించారు। అయినా కానీ అతను మాత్రం ఆ అమ్మాయిని వేధిస్తూనే ఉన్నాడు। ఇదే సమయంలో నిన్న రాత్రి ఆమెకు పెళ్లి చేద్దామని కుటుంబ సభ్యులు భావిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అతను రాత్రి ఆమెతో మాట్లాడడానికి వచ్చాడు। ముందుగా ఆమెని ఇంట్లోకి వెళ్ళి ఆమెను బయటికి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశాడు। ఈ ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితోటి ఆమె ఛాతిపైన కడుపులో విచక్షణ రహితంగా దాడి చేశాడు। ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం జరిగింది। వెంటనే ఆమె అరుపులు కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులతో పాటు స్థానికులందరూ బయటికి వచ్చారు। అతను ఆ అమ్మాయిపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా అతన్ని పట్టుకున్నారు। ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి అతన్ని అప్పగించడం జరిగింది। ప్రస్తుతం అయితే అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది, ఎందుకంటే ప్రేమోన్మాది ఆ జరిపిన దాడిలో ఆమె తీవ్ర గాయాల పాలైంది। స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రాత్రి ట్రీట్మెంట్ అందించారు, కానీ ఆ విషమంగా ఉండడంతో ప్రస్తుతం సోమాజిగూడలో ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు। ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఒకవైపు చికిత్స పొందుతుంది। మరోవైపు దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది షారూక్ సల్మాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు, అతన్ని విచారిస్తూ ఉన్నాడు। కేవలం ప్రేమించలేదని చెప్పి ఆమెకు పెళ్లి చేస్తున్నారని తెలుసుకుని ఈ దాడికి పాల్పడినట్లు కూడా పోలీసులు ఇప్పటివరకు దర్యాప్తులో గుర్తించారు। స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు। ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ దాడిలో తల్లి కూడా గాయపడింది, ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమెకు కూడా గాయాలు కావడం జరిగింది। ప్రస్తుతం తల్లితో పాటు ఆమె కూతురు సోమాజిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, తండ్రి కూడా అక్కడే ఉన్నాడు। ప్రస్తుతం అయితే అపార్ట్మెంట్ వాసులు మాత్రం ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు, వాళ్ళు మాత్రం తమకేమీ తెలియదని చెప్తున్నారు। కానీ స్థానికులే రాత్రి ఆ దాడి చేసిన ప్రేమోన్మాది షారూక్ సల్మాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన పరిస్థితి కనబడుతుంది। కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ। హైదరాబాద్ శివారులోని నార్సింగి పరిధిలో జరిగిన ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది। సోమాజిగూడలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు। నిందితుడు షారూక్ సల్మాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు। ఓ సెలూన్ లో పనిచేస్తున్న షారూక్ ప్రేమ పేరుతో 2 ఏళ్లుగా యువతిని వేధిస్తున్నట్టు సమాచారం। ఈ విషయంలో తండ్రితో కలిసి షీ టీమ్స్ కు కూడా ఫిర్యాదు చేసింది ఆ యువతి। అయినా షారూక్ తన వేధింపులు ఆపలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు। మేలో యువతికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండడంతో షారూక్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది। రాత్రి 8 గంటల సమయంలో యువతి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లిన షారూక్ మాట్లాడాలని పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు। అడ్డుకోబోయిన ఆమె తల్లిపైన కూడా దాడి చేశాడు। బాధితురాలు కేకలు వేయడంతో
అక్కడి పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు అతన్ని పట్టుకుని నార్సింగి పోలీసులకు అప్పగించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ణి ప్రశ్నిస్తున్నారు. సార్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇష్యూ క్లోజ్ చేయడానికి రాలే కానీ మీ సిఏ గారు పిచ్చ ప్రయత్నం చేస్తున్నారు గ్యాదరింగ్ మాటలు వచ్చిన సార్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇష్యూ క్లోజ్ చేయడానికి పిచ్చిన రాలే కానీ మీ సిఏ గారు పిచ్చ ప్రయత్నం చేస్తున్నారు గ్యాదరింగ్ మాటలు వచ్చిన హైదరాబాద్ శివారులోని నార్సింగి పరిధిలో జరిగిన ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. సోమాజీగూడలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడు షారూక్ సల్మాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఓ సెలూన్ లో పనిచేస్తోన్న షారూక్ ప్రేమ పేరుతో రెండేళ్లుగా యువతిని వేధిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయంలో తండ్రితో కలిసి షీ టీమ్స్ కు కూడా ఫిర్యాదు చేసింది యువతి. అయినా షారూక్ తన వేధింపులు ఆపలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. మేలో యువతి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండటంతో షారూక్ ఈ దారుణానికి ఓడిగట్టినట్టు తెలుస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో యువతి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లిన షారూక్ మాట్లాడాలని పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లిపైన కూడా దాడి చేశాడు షారూక్. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు అతన్ని పట్టుకుని నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.